Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Casino Chikoti Praveen Venaka Chikati Kuanalu. Casino Nirvahanato, Kotladru Pailni, Havala Padatilo, Akramaravana Kapalpatinatluga, Arapanalo Yedrukuntuna, Chikoti Praveen Kosamanichina Vivaralu, Ipada Sanchalananga Marai. అతడి వ్యాపారానికి సంబంధించిన షాకింగ్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తొలుత అనుకున్నట్లుగా చీకోటికి సంబంధించిన చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. క్యాసినోతోనే అయిపోలేదని, అంతకుమించి అన్నట్లుగా హవాలా మార్గంలో భారీ మొత్తాలని మార్చడం, అక్రమ బంగారు దిగుమతితో పాటు పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన పత్రాలు కూడా సోదాల సందర్భంగా లభించడంతో ఇతగాడి వ్యవహారం భారీగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో భారీ ఎత్తున క్యాసినోలను నిర్వహించిన చీకోటి ప్రవీణ్ మొత్తం ఎన్ని క్యాసినోలను నడిపించి ఉంటాడు అనే అంశంపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇతడి దందా లెక్క తేల్చడంపై అధికారులు తల మునకలై ఉన్నారు. అంతేకాదు ఇతడు నిర్వహించిన క్యాసినోలకు వెళ్ళిన పంటర్ల ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. నేపాల్లో నిర్వహించిన క్యాసినో నిర్వహణలో భారీగా ఫెమా ఉల్లంఘన జరిగిందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున సొమ్ము హవాలా మార్గంలో చేతులు మారినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రవీణ్కు కడతాల్లో ఫామ్ హౌస్, నగరంలోని కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు మరిన్ని ప్లాట్లు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హవాలాతో పాటు చెన్నైలోని ఒక ఏజెంట్తో ఉన్న సంబంధాల మీద ఆరా తీస్తున్నారు. హవాలా దందాలో అతడు కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ నుంచి విమానాల్లో బంగారం అక్రమ దిగుమతిపై దర్యాప్తు సంస్థల నిఘా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్మగ్లర్లు నేపాల్ ద్వారా తెప్పిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రవీణ్ వ్యవహారంలో బంగారం అక్రమ రవాణా కూడా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలని బయటకు తీసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ప్రవీణ్కు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ జాబితా భారీగా ఉండడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు ఏపీకి చెందిన మరో మాజీ మంత్రి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. వీరితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, 3 ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేతో పాటు తెలంగాణకు చెందిన ఒక డీసీసీబీ చైర్మన్, కృష్ణా జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలతో ప్రవీణ్కు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతగాడి సోషల్ మీడియా ఖాతాల్ని సైతం ఈడీ విశ్లేషిస్తున్నట్లుగా చెబుతున్నారు.